శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన బొచ్చ లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన ముకుందరావు గాయాల పాలయ్యాడు. వీరు విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుని తిరిగి వారి స్వస్థలానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారుతున్న రణస్థలం మండల కేంద్రం రణస్థలం హైవేలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందేనని కొంతమంది ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు. వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు గాని ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని మండలం ప్రజలు ఆరోపిస్తున్నారు. హైవేపై ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల ప్రాణాల కంటే రణస్థలం మండలం కేంద్రంలో ఉన్న వాణిజ్య దుకాణాలు ముఖ్యమని, ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల అండతో ఉన్న దుకాణదారులు వ్యాపార లబ్ధి ముఖ్యమని వారంతా భావించి ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ వేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుకోవలసిన అధికారులు ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.